హాయ్ ఫ్రెండ్స్, నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్. ఈరోజు నేను మీతో చెప్పాలి అనుకున్న టాపిక్ ఏంటి అంటే, కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉంటారు కదా ఫ్రెండ్స్, కిడ్నీ వ్యాధిగ్రస్తులు అంటే రకరకాల కిడ్నీ డిసీజెస్ ఉంటాయి. అది నెఫ్రాన్కి సంబంధించిన డిసీజ్ అవ్వచ్చు, లేదా బాగా పాడైపోయి చివరి స్టేజ్లో ఉన్నప్పుడు డయాలసిస్ వరకు వెళ్తూ ఉంటారు. అయితే నేను అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్, క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అనే ఈ డిసీజ్ ఉన్నవాళ్ళు ఎటువంటి ఆహారము తినాలి, ఎటువంటి ఆహారం తినకూడదు అనేది ఈ వీడియో ద్వారా ఒక మంచి వివరణ ఇవ్వాలని ఆశపడుతున్నాను. సో మొదటిగా, నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మన శరీరంలో కిడ్నీస్ లేదా మూత్రపిండాలు అనేవి మన శరీరంలో చాలా ప్రాముఖ్యమైన పాత్రను నిర్వహిస్తూ ఉంటాయి. మనకి తెలిసిన విషయమే, మన రక్తం శుద్ధిగా ఉండాలి అంటే కిడ్నీస్ ఫిల్టర్ చేయాలి. శరీరంలో యూరిన్ ఫామ్ అవ్వాలి అంటే కిడ్నీస్ దాన్ని యూరిన్ ఫామ్ అయ్యేలాగా చేస్తుంది. అదేవిధంగా బాడీలో వాటర్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అన్నా కూడా మూత్రపిండాలు ప్రాథమిక రోల్ని ప్లే చేస్తాయి మన శరీరంలో. అయితే ఎప్పుడైతే కిడ్నీలు దెబ్బతింటాయో, ఈ రక్తాన్ని శుద్ధి చేసే ప్రాసెస్ కానీ, యూరిన్ ఫార్మేషన్ కానీ, లేకపోతే వాటర్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కానీ అన్నీ దెబ్బతింటం జరుగుతుంది. సో మన రక్తంలో డబ్ల్యూబీసీ కానీ, రెడ్ బ్లడ్ ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, అదేవిధంగా ప్లేట్లెట్స్, దాంతోపాటు కావలసిన న్యూట్రియన్స్, ఆక్సిజన్, జీవవాయువు, ఇవన్నీ రక్తం ద్వారా మన శరీరంలో ప్రతి ఆర్గాన్కి అందుతాయి. అయితే మనకి ఈ కిడ్నీస్ ఏం చేస్తాయంటే, శరీరంలో ఉన్న మలినాలు, టాక్సిన్స్ కానీ, లేకపోతే బ్యాక్టీరియా కానీ, లేకపోతే ఏదైనా డ్రగ్స్ తీసుకున్నా కూడా అవన్నీ కూడా ఆర్గాన్స్ అన్నిటికీ వెళ్లకుండా బ్లడ్ని ప్యూరిఫై చేసి ఆ బ్లడ్ని శరీరంలో ప్రతి ఆర్గాన్కి పంపించడం జరుగుతుందన్నమాట. సో కిడ్నీస్ పాడైపోయినప్పుడు పర్టికులర్గా కొన్ని ఆహారాలు తీసుకోకూడదు, అంటే అక్యూట్ స్టేజ్, క్రానిక్ స్టేజ్లో ఉన్నప్పుడు. ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అంటే, ఎక్కువగా సోడియం ఉన్న ఆహారం తీసుకోకూడదు. సోడియం రిచ్ ఫుడ్స్ అంటే ఏంటి అంటే, ఉప్పు ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకోకూడదు. నిల్వ ఉన్న ఆహారాలు అంటే పచ్చళ్ళు, అప్పడాలు, ఒడియాలు, లేకపోతే మనకి బయట దొరుకుతాయి కదా ఫ్రెండ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, లేకపోతే క్యాన్డ్ ఫుడ్స్ కానీ. వాటిలో క్యాన్డ్ ఫుడ్స్లో సహజంగా సోడియం క్లోరైడ్ అంటే బ్రైన్ సొల్యూషన్ని నిల్వ ఉంచడానికి వేస్తారు. మనకు తెలిసిందే, పచ్చళ్ళు పట్టినా కూడా అందులో కూడా నిల్వ ఉంచడానికి మనం ఉప్పుని ఎక్కువగా వేస్తూ ఉంటాం. సో ఉప్పు ఎక్కువ ఉన్నవి తినకూడదు కాబట్టి వాళ్ళ డైలీ కన్సంప్షన్లో ఖచ్చితంగా సాల్ట్ని అవాయిడ్ చేయాలి. రెండవదిగా చూసినట్లయితే ప్రోటీన్ అంటే మాంసకృతులు కూడా వాళ్ళు ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకు ఎక్కువగా తీసుకోకూడదు అంటే, సహజంగా మన బాడీలో ప్రోటీన్ మెటబాలిజం జరిగినప్పుడు ఎండ్ ప్రోడక్ట్స్, చివరిగా వచ్చే ప్రోడక్ట్స్ యూరియా కానీ, యూరిక్ యాసిడ్ కానీ, అమోనియా, ఈ ఫామ్స్లో రావడం జరుగుతుంది. ఈ యూరియా, యూరిక్ యాసిడ్, అమోనియా అనేది వేస్ట్ అంటే మన ఫీసెస్ ద్వారా, మలం ద్వారా బయటకు వచ్చే వేస్ట్ ఎండ్ ప్రోడక్ట్ అన్నమాట. సో ఎప్పుడైతే కిడ్నీస్ ఫిల్టర్ చేసే కెపాసిటీ కోల్పోతుందో, ఆ యూరియా కానీ, యూరిక్ యాసిడ్ కానీ, ఇవన్నీ కూడా రక్తంలో ఎక్కువైపోతాయి. ఎప్పుడైతే ఎక్కువైపోతాయో, దానికి సంబంధించిన మోకాళ్ళ నొప్పులు, గౌట్, యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువైపోతే గౌట్ వస్తుంది. అదేవిధంగా కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఆ ప్రోటీన్ అనేది లీక్ అవ్వడం జరుగుతుంది. ప్రోటీన్ యూరియా కండిషన్ అంటే, మన శరీరానికి శక్తినిచ్చే ఆహారాల్లో ఈ పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వు నిల్వలు, ఈ మూడు మనకి శరీరానికి శక్తినిస్తాయి. సో ఎప్పుడైతే ఈ ప్రోటీన్ అనేది లాస్ అయిపోతుందో, ఉంటుందో, మనకి శక్తి అనేది వాళ్ళు చాలా నీరసం అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువ ఇచ్చినా కూడా ఈ ఎండ్ ప్రోడక్ట్స్ అయితే శరీరంలో అక్కడక్కడ బ్లడ్లో డిపాజిట్ అయిపోతాయి, బ్రెయిన్కి వెళ్తే అది చాలా ప్రమాదం. కాబట్టి లో ప్రోటీన్ డైట్ ఇవ్వాలి, చాలా తక్కువ. ప్రోటీన్ అనేది ఎందులో ఉంటుందో మనకు తెలిసిందే, పప్పులు వాటిల్లో ఉంటాయి, మాంసాహారంలో ఉంటుంది, గ్రుడ్డులో ఉంటుంది, పాలల్లో ఉంటుంది. సో కంప్లీట్గా విత్హెల్డ్ చేయాలని నేను చెప్పట్లేదు, కానీ ప్రోటీన్ తగ్గించాలి అని చెప్తున్నాను. ఒకవేళ కనుక కిడ్నీ ప్రాబ్లం ఉండి వాళ్ళు డయాలసిస్ వరకు వెళ్ళారు, డయాలసిస్ చేసినప్పుడు మన శరీరంలో కిడ్నీస్ చేయాల్సిన పనులు బయట ఉండే ఆర్టిఫిషియల్ కిడ్నీ డయాలైజర్ అనే మిషన్ చేస్తుంది కాబట్టి, సో మనం అలాంటి టైంలో హై ప్రోటీన్ డైట్ ఇవ్వచ్చు. కానీ వాళ్ళు అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్, క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్, లేకపోతే గ్లోమరులో నెఫ్రైటిస్ అనే కండిషన్ ఉన్నప్పుడు కిడ్నీస్ ప్రోటీన్ అనేది వాళ్ళు తగ్గించాలి. ఎక్కువ ఫ్యాట్ కూడా వాళ్ళు తీసుకోకూడదు ఫ్రెండ్స్. సో ఫ్యాట్ ఉన్న ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలంటే, జంక్ ఫుడ్స్ కానీ, బేకరీ ఫ్రూట్స్ కానీ, ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, వేపుడ్లు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు తీసుకోకూడదు. ఒకవేళ కూరగాయలు,
ఆకుకూరలు వాళ్ళు తీసుకునేటట్టయితే వాళ్ళు ఏం చేయాలంటే లీచింగ్ చేయాలి. లీచింగ్ అంటే ఏంటి, కూరగాయలని ఎక్కువ నీళ్ళలో ఉడకబెట్టి ఆ నీటిని పారబోసేసి ఆ ఉన్న కూరగాయలని మనం వాళ్ళు తీసుకోవాలి. ఎందుకని అంటే సహజంగా కూరగాయలు ఆకుకూరల్లో ప్రత్యేకంగా చూసినట్టయితే ఈ సోడియం కానీ పొటాషియం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి లెవెల్స్. కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి క్రియాటిన్ టెస్ట్ చేస్తారు. ఈ క్రియాటిన్ ఎక్కువైపోయినప్పుడు పొటాషియం సోడియం రిచ్ ఫుడ్స్ వాళ్ళకి తగ్గించాలి. సో ప్రతి కూరగాయల్లో ఆకుకూరలో సహజంగా ఈ పొటాషియం సోడియం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి శరీరానికి లేకుండా ఉండాలి అంటే అందకుండా ఉండాలి అంటే మనం లీచింగ్ ప్రాసెస్ చేసి అవి పారబోసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళు సోడియం ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోకూడదు, ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోకూడదు అన్నమాట. సో వాళ్ళకి డైజెషన్ అంతా బాగుంది, ప్రాపర్గానే ఉన్నాము అనుకున్నప్పుడు తీసుకోవచ్చు. ఒకవేళ డయాలసిస్ ఉంటే మాత్రం హై ప్రోటీన్ డైట్ వాళ్ళు తీసుకోవాలి. ఫ్రెండ్స్, హోప్ ఈ వీడియో ద్వారా ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరలా ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.